రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతో ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు. ఓ పక్కన తీవ్రమైన ఎండలో, రెండో పక్క కరెంటు కోతలో థర్మల్ పవర్ స్టేషన్లో నాసిరకం విద్యుత్ పరికరాల కొనుగోళ్లతో బ్రేక్డౌన్స్. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఈ రాష్ట్రానికి గుండెకాయ. ఉభయ రాష్ట్రాలకి కరెంట్ ఇచ్చిన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో బ్రేక్డౌన్స్తో పూర్తిగా చతికిలు పడే పరిస్థితి వచ్చింది. 800 మెగావాట్ల విద్యుత్ గత 4 ఏళ్లుగా పనులు పూర్తి చేయలేక 1500 కోట్ల డ్యామరేజ్ కడతా ఉన్నారు. కృష్ణపట్నంలో కమిషన్ డేటు అలసత్వం వల్ల 1500 కోట్లు అక్కడ డ్యామరేజ్ కట్టారు. వీళ్ళ అసమర్థతతో, వీళ్ళ తప్పుడు నిర్ణయాలతో 60,000 కోట్లు విద్యుత్ భారాలు పడ్డాయి. ట్రూఅప్ ఛార్జెస్, అడిషనల్ ఛార్జెస్, ఇంకేమైనా పేర్లు పెట్టారు, ఎరియర్స్, సర్ ఛార్జెస్, లోడ్ ఛార్జెస్, ఇలా పెండాకుడు ఛార్జెస్, కరెంటు బిల్లు మోతం మోగుతూ ఉంది. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. మాకు సంబంధం లేకుండా, వినియోగదారులకు సంబంధం లేకుండా కాలిన కరెంటు 300 అయితే 900 రూపాయలు బిల్లు వేస్తున్నారు. ఎరియల్స్ అని రాస్తున్నారు. ట్రూఅప్ ఛార్జెస్ని రకరకాల రంగులతో, పేర్లతో మీ ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా మీ పత్రికలో, మీ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపే పత్రిక ఛానల్లో ఇవాళ సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా కోతలు లేవా అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, ఏం పేపర్ అయ్యేది, కోతలు లేవా, ఎన్ని భారాలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏం బతుకులు, మీ అబద్ధాలు రాసుకొని బతుకుతారా, అసత్యాలు చెప్పి బతుకుతారా, కరెంటు కోతలు లేవా. థర్మల్ పవర్ స్టేషన్స్ నాశనం చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి 9,500 తీసుకెళ్ళాడు. 10,000 మెగావాట్లు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, పవర్ కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, జల విద్యుత్ కావచ్చు, 10,000 మెగావాట్లు ఇవాళ మా 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో అంత విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈయన 5 ఏళ్లలో 1,000,000 కోట్లు అప్పులు చేసి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి కరెంటు కోతలు తీసుకొచ్చి ఇవాళ మొత్తం బ్రేక్డౌన్స్కి కారణాలయ్యాడు. ఇవాళ పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో 8 గంటలు 12 గంటలు అడ్డగోలుగా కరెంట్ కట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు సబ్స్టేషన్ల దగ్గర. ఇంకా సిగ్గు లేకుండా కోతలేని కరెంటు. కోతలో ఈ ప్రభుత్వానికి కోతలు ఎక్కువైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి 5 ఏళ్లలో 36,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టించాడు. 10,000 కోట్ల పైగా 10,000 మెగావాట్లు యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయించారు. ఇది కాకుండా 5 ఏళ్లలో 1 గంట కరెంటు పోలా, 5 ఏళ్లలో 1 సారి బిల్లు పెంచడం. కానీ నీ పాదయాత్రలో అసత్యాలు మాట్లాడావు, కరెంటు కోతలు ఉండవని చెప్పావు, కరెంటు బిల్లు పెంచడం చెప్పావు. ఇప్పుడు 4 ఏళ్లకి 1,000 కోట్లు భారవేశావు. టోటల్గా సోలార్లోనే ఇవాళ ఏషియాలోనే పెద్దది సోలార్ పవర్ ప్లాంటు కర్నూలులో పెడితే దాన్ని నాశనం చేసావు. 4 ఏళ్ళు నీ కమిషన్ల కక్కుతో మొత్తం టోటల్గా ఈ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసావు. వాటన్నిటి కూడా కమిషన్లు దండుకోవటానికి 4 ఏళ్ళు దాన్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా వచ్చుంటే ఒక్క రాయలసీమలోనే 13,000 మందికి మరి 36,000 కోట్ల పెట్టుబడులు పెట్టి
ఏదైతే 4 అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్లో ఈ 7000 మెగావాట్ అదనపు విద్యుత్ దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు 13000 మందికి రాయలసీమలో ఉద్యోగాలు కల్పించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇవాళ నువ్వేం చేసావు, పీపీఎల్ రద్దు చేసావు, సోలార్ పార్కుల మీద దాడి చేయించావు, మొత్తం విద్యుత్ ప్రొడక్షన్ అనేది నాశనం చేసి 36 లక్షల విద్యుత్ గృహాల కనెక్షన్ల మీద అడ్డగోలుగా నువ్వు ఇవాళ పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఇవన్నీ కూడా ఈ పెన్షన్ కరెంట్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించాలి. అదేవిధంగా ఇవాళ ఆడలేక మద్దులు ఓడున్నట్టు 960 మెగావాట్లు ఇందుజాక్ కట్టానికి 11 ఎకరాలు దొబ్బినందుకు 2834 కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అడ్డగోలుగా ఇంట్రెస్ట్లు, అడ్డగోలుగా మీ దోపిడీకి, మీరు చేయబోయే స్మార్ట్ మీటర్లు 18000 బయటైతే 30000 కొంటున్నారు. ఎవడు బాబు గారి సొమ్ము? ఒకటి పల్లిలో 11 ఎకరాలు కొట్టేసి ఇందుజాక్ కిట్ ఫ్లో కింద 2834 కోట్లు ఇస్తున్నారు. చూడండి ఏ విధంగా ఈ నాసిరకం పరికరాలు కొనుగోళ్ళ వల్ల థర్మల్ పవర్ స్టేషన్లో సిబ్బంది ఎంత బాధపడతా ఉంది, ప్రజలు ఈ కోతల వల్ల, ఈ బ్రేక్డౌన్స్ వల్ల ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్లో 60000 ఉన్న ట్రాన్స్ఫార్మర్ని 130000 కొనేశారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్నారో, ఎన్ని ఎక్కడ పడేశారో లెక్క డొక్క లేదు. కొనేసి ట్రాన్స్ఫార్మర్లు పక్కన పడేస్తున్నారు. దానికి సంబంధించిన వైర్లు కానీ, పరికరాలు కానీ, దానికి సంబంధించిన సిబ్బంది కానీ ఎవడూ లేడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి దోచిపెట్టాలి, ముఖ్యమంత్రికి తమ్ముడు. అదేవిధంగా ఇవాళ జ్యుడిషియల్ ప్రివ్యూలో కూడా న్యాయ నిపుణులు కూడా చెప్పారు 2834 కోట్లు ఇందుజాక్ ఎందుకు కడుతున్నావు, తప్పు కదా అని చెప్పినా కూడా ముఖ్యమంత్రి లెక్క పెట్టకుండా కోకటపల్లిలో దొబ్బేసిన 11 ఎకరాల క్విట్ ఫ్రోగా 2834 కోట్లు కడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా విద్యుత్ వినియోగదారుల మీద భారం పడతా ఉంది. 10 కోట్లు రోజు కరెంటు, 10 రూపాయలు యూనిట్, అడ్డగోలుగా దీంతో 6000 కోట్ల దోపిడీ జరిగింది. విద్యుత్ కొనుగోళ్ళు బయట చేసి 6000 కోట్లు కొట్టేయటానికి థర్మల్ పవర్ స్టేషన్స్ని నాశనం చేశాడు, నాసిరకం పరికరాలు ఇచ్చాడు, దానివల్ల బ్రేక్డౌన్స్ వస్తూ ఉన్నాయి, దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్లో 504 మెగావాట్లు పవర్ రెడీగా ఉంది, ఏమాత్రం కూడా దాన్ని కొనుగోలు చేయట్లేదు. సెంట్రల్ ఏదైతే గవర్నమెంట్ స్టేషన్స్లో పవర్ కొంటే జగన్మోహన్ రెడ్డి కమిషనర్ రూమ్, అక్కడ పవర్ అందుబాటులో ఉంది. దగ్గర దగ్గర 12840 మిలియన్ యూనిట్లు పవర్ అందుబాటులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి అవి కనపట్టలే. ఎందుకంటే 12000 కోట్లు బయట కరెంటు కొంటే 6000 కోట్లు రోజు 10 కోట్ల కరెంట్ ఎవడు బాబుగారి సొమ్ము? యూనిట్ 10 రూపాయలు ఎవడు బాబుగారి సొమ్ము? థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గుందా? థర్మల్ పవర్ స్టేషన్లో మెయింటెనెన్స్ ఉందా? థర్మల్ పవర్ స్టేషన్స్ దండగా నేను బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొంటాను, పీపీఎల్ రద్దు చేస్తున్నాను, మిమ్మల్ని జైల్లో పెడతాను. ఇవాళ నువ్వు చేసిన తప్పుడు ప్రచారం, తప్పుడు పనుల వల్ల ఇవాళ విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి, సంబంధ కేబినెట్ మొత్తం జైలుకి వెళ్ళిపోతుంది. విద్యుత్ కొనుగోళ్ళలో మీరు చేసే అవినీతి, స్మార్ట్ మీటర్ల దోపిడీలో మీరు చేసే అవినీతి, ఇందుజా అనేవాడికి హైదరాబాద్లో 11 ఎకరాలు వాళ్ళ అక్కడ కొట్టేసి కిట్ ఫ్లో కింద మీరు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని దోచిపెడతా ఉన్నారు, అదానీ కృష్ణపట్నం దోచిపెడతా ఉన్నారు. టోటల్ ఎవరో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదే? ఎవరు మంత్రులు? ఎవరు కేబినెట్ మంత్రులు? ఎవరు ఎంత ట్రాన్స్ఫర్ ఎంత కొంటున్నారు? స్మార్ట్ మీటర్ ఎంత కొంటున్నారు? దేనికి లెక్కలు లేవు. మీరు ఇమీడియట్గా ఈ అరాచకాల మీద
విచారణ జరగాలి. వెంటనే ఏదైతే మీరు కొనుగోలు చేసే కరెంట్లో కానీ, మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల కానీ ఇవాళ ఈ రాష్ట్రం విద్యుత్ కోతలకు బలైపోయింది. మా డిమాండ్ కూడా కోతలు లేని కరెంట్ ఇవ్వాలి. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం. రాష్ట్రం అంతా కూడా అడ్డగోలుగా కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు కోతలు ఎత్తివేయాలి. విద్యుత్ కొనుగోళ్ళ అవినీతిపై, మీ ఒప్పందాలపై విచారణ జరగాలి. క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, సంబంధిత అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఏదైతే అవినీతి కోసం మీరు పెడతా ఉన్న, రైతాంగానికి వేస్తా ఉన్న ఉరితాళ్ళు ఈ స్మార్ట్ మీటర్లో ఏదైతే మీరు పెట్టబోయేవన్నీ కూడా మా రైతాంగానికి ఉరితాళ్ళు అవుతాయి. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు 50 రూపాయల హార్స్ పవర్తో రైతాంగాన్ని బతికిచ్చాడు. అదే ఉచిత కరెంట్ అయింది, అదే 7 గంటల కరెంట్ అయింది, అదే 9 గంటల కరెంట్ అయింది, అదే 12 గంటల కరెంట్ అయింది. ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి రైతాంగం మెళ్ళకి ఉరితాడేస్తున్నారు. కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెరిగిపోయాయి. వీటన్నిటికి కూడా ఇమీడియట్గా సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ వచ్చేది, టర్బైన్స్ అన్నీ రెడీ చేసాం, మొత్తం స్పిల్వే కావచ్చు, సంబంధ పనులన్నీ అయిపోయినాయి. 2 ఏళ్లలో 960 మెగావాట్లు వచ్చేది. 4 ఏళ్ళైనా టోటల్ డయాఫ్రమ్ వాళ్ళు గోదావరిలో ముంచాం, 960 మెగావాట్ల జల విద్యుత్ని నాశనం చేశాం. ఇవాళ రాష్ట్రం ప్రతిరోజు 10 కోట్లు కరెంటు కొనడానికి నాశనం చేశారు. ఆ రోజు తండ్రి చేసిన చేతకంతనం ఆయన 16 రూపాయలు కొన్నాడు, ఇప్పుడు ఈయన 10 రూపాయలు కొంటా ఉన్నాడు. ఇద్దరు కూడా వీళ్ళ నిర్వాహకాల వల్ల ఇవాళ ఇన్ని 1000 కోట్లు ప్రజల మీద భారం పడింది. కాబట్టి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి మరో 30,000 కోట్లు భారాలు అయిపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలంటే విచారణ జరగాలి. విచారణ జరిగితే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకు థర్మల్ పవర్ స్టేషన్లో ఇన్నిసార్లు బ్రేక్ డౌన్ అవుతున్నాయి? ఏమన్నా విచారణ చేసావా? నాసిరకం పరికరాలు సప్లై చేసిన వాళ్ళ మీద ఏం క్రిమినల్ చర్యలు పెట్టావు? ఏం చర్యలు తీసుకున్నావు? 1760 మెగావాట్లకి ఎన్ని మెగావాట్లు థర్మల్ పవర్ స్టేషన్లో కరెంట్ వస్తూ ఉంది? ఎవడి షిరిడి సాయి, ఎవరు దీంట్లో పార్ట్నర్స్, ఎవరు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏంటి, కేబినెట్ మంత్రులు ఏంటి, మీ ఎమ్మెల్యేలు ఏంటి, వీళ్ళ మీద ఈ బినామీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 2,624 కోట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కంపెనీకి 2,624 కోట్లు దోచిపెట్టాడు. దేనికంటే నాసిరకరం పరికరాలు, ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఈ సప్లై చేసినందుకు 2,624 కోట్లు దోచిపెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇవాళ ఏదైతే బయట తెచ్చే వడ్డీలు కూడా 9.5% వడ్డీతో తీసుకొస్తున్నాడు. బహిరంగ మార్కెట్లో కొనే కూడా అడ్డగోలుగా ఈ మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అటు ఇవన్నిటి మీద కూడా విచారణ జరగాలి. ఇవాళ ఏదైతే ఈ దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడో, ఏదైతే ఈ సాక్షి పత్రికలో ఈ రాసిన దుర్మార్గాలన్నీ కూడా బయలవ్వాలని, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తూ ఉన్న ఈ సాక్షి దినపత్రిక, ఏదైతే ఇవాళ ఈ పాపాలు, ఈ అరాచకాలు, ఈ వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాలనే కోతలు కోసే ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడుతున్నాం. మొన్నే